1 సెప్టెంబర్ 2019 ఆదివారం నుంచి 7 సెప్టెంబర్ 2019 శనివారం వరకు కన్యారాశి ఫలితాలు. కన్యారాశిని పరిశీలిస్తే వీరికి ద్వాదశములో రవి ఉన్నాడు, అనుకూలుడు కాదు. కుజుడు కూడా ద్వాదశములో ఉన్నాడు, ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు లగ్న మరియు తృతీయ చలనం వలన 3 రోజులు అనుకూలుడైనాడు. ద్వితీయ చతుర్థ చలనం వలన మిగిలిన 4 రోజులు ప్రతికూలుడైనాడు. బుధుడు ద్వాదశములో ఉన్న కారణమున ప్రతికూలుడు అయినాడు. గురువు తృతీయములో ఉన్న కారణమున అనుకూలుడైనాడు. శుక్రుడు ద్వాదశ భావములో చలనము చేస్తున్నాడు, అనుకూలుడు కాదు. శని చతుర్థ భావంలో ఉన్న కారణమున ప్రతికూల ఫలితములు మాత్రమే ఇస్తాడు. కేతువు కూడా చతుర్థములో ఉన్న కారణమున ప్రతికూల ఫలితాలు కలగజేస్తాడు. రాహువు దశమములో ఉన్న కారణమున అనుకూలము కాదు. ఇటువంటి గ్రహ చలనం వలన ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. కుటుంబపరముగా చూస్తే కుటుంబంలో రవి చలనం వలన ఉన్న చోటు నుంచి మార్పు సూచిస్తున్నది. మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ అనారోగ్యం సూచిస్తున్నది. తలనొప్పి, నేత్ర సంబంధిత వ్యాధులు కలగవచ్చును. అధిక ధన వ్యయం కూడా సూచిస్తున్నది. ఇంటిలోని వారితో కలహములు కలగవచ్చును. చంద్రుని ప్రతికూలత వలన కడుపులో అజీర్తి, మోకాళ్ళ నొప్పులు, విష పదార్థ సేవనం చేయవచ్చును. ఫుడ్ పాయిజన్ జరుగుడు అవకాశం కలదు. దీనివలన నిస్సత్తువ, వికారము, వాంతులు కలగవచ్చును. కుజుని ప్రతికూలత వలన దూరదేశ నివాసము కలగవచ్చును. ఇంటి నుంచి కొందరు అలిగి వెళ్ళిపోవచ్చును. శత్రువులతో భయం కూడా కలగవచ్చును. రుణబాధలు అధికముగా ఉన్నాయి. అప్పుల వారితో వేధింపులు కలగవచ్చును. గురువు చలనం వలన అధిక శ్రమ, బంధుమిత్రులతో విరోధము కలగవచ్చును. కలహములకు ఆస్కారం కలదు. శని చలనం వలన వాతము, దాని సంబంధిత అనారోగ్యము కలగవచ్చును. మనసులో అధైర్యము, విచారము కలగవచ్చును. రాహువు ప్రతికూల చలనం వలన అన్ని పనులలో చిక్కులు, తరచు ఆటంకములు కలగవచ్చును. క్రేతువు ప్రతికూలత వలన తల తిరుగుట, అనవసర ప్రయాణములు కలుగుతాయి. అనుకూల గ్రహ ఫలితములు పరిశీలిస్తే చంద్రుని చలనం వలన 1-2 రోజులు మనసుకు శాంతి కలుగుతుంది. స్త్రీల ద్వారా లబ్ధి కలుగుతుంది. ఆరోగ్యము సుమారుగా ఉంటుంది. బుధుని ప్రతికూలత వలన ధన నష్టము కలిగినను శుక్రుని అనుకూలత వలన మృష్టాన్న భోజనము కలగవచ్చును. బంధుమిత్రులతో సరదాలు, షికాలు చేయు అవకాశము కలవు. కీర్తి గౌరవము పొందు అవకాశము కూడా కలదు. విద్యార్థులకు ఈ వారము మిశ్రమ ఫలితములు మాత్రమే కలుగు అవకాశం కలదు. శరీరము అలసట కారణముగా చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చును. ఆశించిన పనులు నెరవేరవు. వాహనముల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదములు పొంచి చూస్తున్నవి. ఉద్యోగ రంగం వారిని పరిశీలిస్తే రవి ప్రతికూలత కారణమున ఆకస్మికముగా దూర ప్రాంతమునకు బదిలీ జరుగు అవకాశం కలదు. చంద్రుని ప్రతికూలత వలన పై అధికారులతో మాట పట్టింపులు, అనవసరమైన తగాదలు జరుగు అవకాశం కలదు. కుజుని ప్రతికూలత వలన శత్రు వలన భయం కలుగును. కోర్టు కేసులు కలుగు అవకాశం కలదు. గురువు ప్రతికూలత వలన అధిక శ్రమ, శ్రమకు తగ్గ ప్రతిఫలము లేకపోవట కలగవచ్చును. కొందరికి వారి అవినీతి వలన సస్పెన్షన్కు గురి అగు అవకాశం కూడా కలదు. శని కేతువుల ప్రతికూల చలనం వలన ఉద్యోగంలో మనస్తోపం కలుగును. వ్యాపార రంగం వారిని పరిశీలిస్తే బంగారము, వెండి వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితములు మాత్రమే కలుగుతాయి. బ్యాంకు రంగం వారికి నష్టములు అధికముగా ఉంటాయి. ఇనుము, స్టీలు, తోళ్ళు వ్యాపారస్తులకు ఈ వారము లాభము మరియు నష్టము సమపాల్లో ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల రంగం వారికి ఫలితములు మంచి చూస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభ నష్టములు సమపాలలో ఉంటాయి. ఫెర్టిలైజర్స్ రంగం వారికి ఈ వారము నష్టములు అధికముగా కలగవచ్చును. వస్త్ర వ్యాపారాలకు లాభములు బాగుగా కలుగుతాయి. ఈ రాశిలోని వారు మరింత అనుకూల ఫలితములు పొందుటకు మరియు దోషగ్రహ నివృత్తి కొరకు ఏమి చేయాలో ఒకసారి చూద్దాం. రవి అనుకూలత పొందుటకు ఆదిత్య హృదయ పారాయణము చేయండి, మంచి జరుగుతుంది. చంద్రుని అనుకూలత కొరకు ఏదైనా అమ్మవారి ఆలయంలో పూజలు చేయించుకోండి, మంచి కలుగుతుంది. కుజుని అనుకూలత కొరకు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజించండి, మంచి జరుగుతుంది. బుధుని యొక్క ప్రతికూల ఫలితంలో కొంచెం పెరుగుటకు ప్రతిరోజు దుర్గాదేవి పారాయణము చేయండి. గురువు అనుకూలత కొరకు సాయిబాబా గుడిలో శనగ గుగ్గిళ్ళు పంచండి. శుక్రుని నుంచి మరింత మెరుగైన ఫలితములు పొందుటకు నీలిరంగు పూలతో అమ్మవారిని పూజలు చేయండి. శని అనుకూలత కొరకు శనికి ప్రదక్షిణము చేసి శివునికి అభిషేకము చేయించుకోండి,
రాహువు అనుకూలత కొరకు ప్రతిదినము ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. కేతువు అనుకూలత కొరకు గణపతి ఆలయంలో గణపతికి పూజలు చేయించుకోండి. ఇవి కన్యా రాశి వారి ఫలితాలు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.